ఆ వ్రతం మన ఇంట్లోదే మన అమ్మ చేసింది అమ్మమ్మ చేసింది మన నాయనమ్మ చేసింది మన అత్తగారు చేసింది అత్తగారు అత్తగారు చేసింది అప్పుడు ప్రశ్నలేవి డౌట్స్ వాళ్ళే చెప్తారా అని ఇంకా క్వశ్చన్స్ ఏముంటాయి ఉంటాయి ఎట్లా చేయాలో ఇంట్లో వాళ్ళకి తెలుసమ్మా నువ్వు శనపప్పేసి సొరకాయ కూర చేస్తావు నీకొచ్చు వాళ్ళే చెప్పారు అమ్మకారు వచ్చు నీకు అదే నేను అరిటికాయ శనగపప్పేసి చేస్తాను వచ్చాను వచ్చండి అది కూడా వచ్చా వచ్చినాము కదా నీకు రాని ఒక కూర నేను చేస్తాను అది పరస్పట్టు కూర చేస్తాను శనగపప్పేసి అస్సలు రాదండి ఇప్పుడు నువ్వేం చేయాలి మిమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు కదా కదా ఆగు ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే మా ఇంట్లో ఎవరికన్నా వచ్చామో కనుక్కుంటాను తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అయితే యూట్యూబ్ను అనుసరిస్తాను కదా వచ్చావు కరెక్ట్ ట్రాక్లో నువ్వు చేసేది నీకు ఈజీ అవును పూజ అయినా పునస్కారం అయినా నేను చేసేది నాకేసి నేను చేసేది నువ్వు చేయాలన్నా నువ్వు చేసేది నేను చేయాలన్నా మా నిద్రం వేరే వాళ్ళని ఎవరినైనా అడగాలి ఆ చేసేటప్పుడు డౌట్ వస్తే ఏది ముందు ఏది వెనక చింతపండు వేశాక శనపప్పేయాలా శనపప్పేశాక చింతపండు వేయాలా రెండు వేశాక వేయాలా తాలింపు దింపాక వేయాలా ఎన్ని వచ్చినాయి డౌట్లు కదా అవును స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో ఉండే వ్రతం చేసుకోండి మన అమ్మకి తెలిసింది చేసుకోండి మన అత్తయ్య చేసింది చేసుకోండి మీకు ఏ భయము లేదు ఏ అనుమానమూ లేదు ఎవరిని ఎప్పుడు ఎక్కడ అడగరు లేదా ఎవరైనా నా పోటీ పెద్దక్కయ్య ఫలానాది చదువుకోండి అని చెప్తే నన్నే అడగచ్చు చాలా మంచిది పంచాయతీ స్తోత్రం చదువుకోండి అని అడిగాం అని చెప్పాం చెప్తే మీరు మెసేజ్లో అంటే మేము స్నానం చేయకపోయినా చదువుకోచ్చా అని అడగచ్చు అన్నమాట కదా ఇవి కాకుండా ఎవరో చెప్పారు మేము వాళ్ళు ఏ ఫలానా వాళ్ళు ఏడుసైన వారాలు వ్రతం చేసుకున్నారు వాళ్ళకి భలే కలిసి వచ్చింది అని అది నువ్వు ఐదో చెవితో వినవు అక్కడికి నాలుగు చెవులు మారైంది అది ఇప్పుడు నీ డౌట్ వచ్చింది నన్ను అడిగితే నేనేం చెప్తాను నేను కాదుగా వ్రతం చేసింది దాని గురించి మాట్లాడింది కూడా మీరు కాదు నేను చెప్పలేదు నేను చేయలేదు చెందలేదు నాకు తెలియదు నేనేం చేయాలి పోనీ నువ్వేం చేస్తావు నీకేమో వ్రతం అవుతుంది చేసేసుకోవాలి వాళ్ళకి కలిసి వచ్చిందట మనకు కూడా కలిసి వస్తుందిటా అనిపిస్తుంది కానీ చేయటానికి భయం ఎక్కడో తప్పు చేసేస్తామేమో పొరపాటు చేసేస్తామేమో కదా కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు ఇలాంటి వాటిని ఏడు శనివారాల వ్రతం అనేది మాటకు చెప్పాయి అది కాకపోతే వైభవ లక్ష్మి వ్రతం కావచ్చు లేకపోతే సంతోష్ మాధవ వ్రతం కావచ్చు ఓ పుస్తకం కొనుక్కోండి దానికి సంబంధించింది ఆ పుస్తకాన్ని తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళద్ది మళ్ళీ ఇవి కాకుండా స్త్రీల వ్రతాలు గోల్డ్ ఉంటాయి వాడ వ్రతాలు మార్గశిర గురువార వ్రతం అని పూతాంబూలం పంటతాంబులం పదార్ఫలాలు ఫలాలు నోములు అనేవి నోములు ఉంటాయి వాటన్నిటికీ కూడా అవన్నీ మన ఇళ్ళల్లో ఉంటాయి లేదా దానికి స్త్రీల వ్రత కథల పుస్తకం ఒకటి ఉంటుంది పుస్తకంలో ఉన్నది చూచే తప్పకుండా పాటించండి మీకు ఏ భయము ఉండదు ఇవి కాకుండా ఏం చేస్తామంటే పుస్తకంలో ఉన్నది చదువుకుంటామా నా సొంత అనుభవమే చెప్తా చదువుకున్నాక అందులో ఏవో ఫలానా రాస్తారు నేను ఓకే అనుకున్నాను ఒక అక్క ఎవరో వచ్చారు చుట్టాలు ఎవడే ఏదో మాట వర్సంగా మేము ఊపిసిపోక మాట్లాడతాం కదా ఆ వ్రతం ఇలా చేయాలి కదంటే ఇంకే నయం నయం అలా చేయటం ఏమిటి అలా కాదు అని ఆవిడ వచ్చి కరెక్షన్ ఏంటి అలా కాదే అంది అనంగానే దక్కుబడింది అప్పుడు ఈవిడోడు చెప్తోంది పుస్తకంలో ఇంకోటి ఉంది ఎలా ఇప్పుడు ఒక దీటం చేసుకొని కాలేజ్ వెల్ అనుకుని నేను బుక్నే ఫాలో అవుతా ఇప్పటిదాకా నేను పుస్తకంలోనే చూసా ఇప్పుడు కదా ఈవిడొచ్చి కరెక్షన్ ఆవిడ వాళ్ళ ఊళ్ళో అలా చేస్తారు కాబోలు మా ఊళ్ళో ఇంతే అని చెప్పాలి అనుమానం పెనుభూతం ఎప్పుడు కూడా విషయాల్ని కాంప్లికేటెడ్ చేసుకోకండి పూజలు దేవుడు వ్యవహారాల్లోనమ్మా కొన్నిటికి నియమాలు ఉంటాయి కొన్ని పూజలకి గురుమార గురువారం మెతుకు తినకూడదు ఏదో ఏమీ తినకుండా పూజ చేసుకోవాలి అదొక్కటి స్ట్రాంగ్గా పాటించండి చాలు సంతోషమాతకి పులుపు తినకూడదు పూజ పొద్దునైనా చేసుకో సాయంత్రమైనా చేసుకో ఏం పర్వాలే నీ వీలు పులుపు తినకూడదు అనేది నియమం ఇంకో దాంట్లో మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండు ప్రతి దానికి ఒక నియమం రాయబడుతుంది ఆ నియమం ఒక్కదాన్ని గట్టిగా పాటించి మిగిలిందంతా దేవుడికో దండం పెట్టుకుని అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వరి లేదా క్షమస్వ పరమేశ్వర క్షమస్వ జనార్దన మనం కృష్ణుడో రాముడికో ఎవరికి పూజ చేసుకుంటున్నామో వాళ్ళని జనార్దనుడని పరమేశ్వరి అమ్మవారు పరమేశ్వరుడు అయ్యవారు క్షమించు నన్ను దాసుడుగా భావించి అపరాధ సహస్రాలు చేసినా కూడా వెయ్యి తప్పులు చేసినా నన్ను క్షమించు అని అపరాధం చెప్పుకుని శక్తి అనుసారం చేస్తాను పత్రం పుష్పం ఫలంతోయం ఏది ఇచ్చినా భగవంతుడు స్వీకరిస్తాడు అనుమానాలు పెట్టుకుని భయంతో ఎక్కడేదైనా పిల్లాడి పడిపోతే ఇదేదో చేసాం అది దేవుడు దుర్మార్గుడు కాదమ్మా అంత కటికవాడు కాదు దేవుడు మనం పూజ సరిగా చేయకపోతే పడేసేవాడు కాదు అలా అవదు అట్లా కాంప్లికేటెడ్ చేసుకోవద్దు మీరు ఎవరి దగ్గర ఒకళ్ళ ఇంట్లో విన్నారు వ్రతం వాళ్ళని వివరాలన్నీ కనుక్కున్నప్పుడు మొదలు పెట్టుకోండి మీకు భయం ఉండదు వాళ్ళతోటి టచ్లో ఉండండి రెండు సార్లు చేస్తే మీకే అలవాటు లేదా కొత్త వ్రతాల జోలికి వెళ్ళబోకండి మీకు భయాలు ఉంటాయి నేను ఒక కొత్త ఒక విషయం విన్నాను నేను ఇన్ని చేసినా దేవుడు మా మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవట్లేదని ఇన్ని చేయటం అంటే ఏమిటి రోజువారెడీ దీపం పెట్టడము దేవుడుకు అరటి పండి పెట్టము ఏమిటి ఏమన్నా పగలు తీసాం మనం అది పెద్ద పూజ నువ్వు బ్రహ్మాండం పగలగొట్టే ఎంత పూజ చేసినా అది పూజ కాదు భగవంతుడు ఇచ్చినవి ఆయనకే చూపిస్తున్నావు నువ్వు మన్ని పుట్టించినందుకు భగవంతుడి పట్ల కృతజ్ఞతగా ఉండాలి ఆ కృతజ్ఞత చూపించే విధానంలో నువ్వు ఒట్టిగా దీపం దూపం నైవేద్యం పంచోపచారాలు చేస్తావా లేదా నీకు సమయం ఉండి నూటి నిండా నాలుగు ముక్కలుండి షోడశోపచారాలు చేస్తావా లేదా నీకు బాగా డబ్బులుండి నీకు చాలా అవకాశం ఉండి నువ్వు బోల్డ్ అంత పూజ లక్షపత్రి పూజ లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చన చేస్తావా అదంతా నీ సంతృప్తి కోసం చేస్తావు నీ తృప్తికి నువ్వు చేసుకునేది దేవుణ్ణి ఇంత బాగా అర్చించాను భగవంతుడంటే నాకు అత్యంత ప్రీతి ఏ మహోన్నత శక్తి అయితే నన్ను బతికించి పుట్టించి పుట్టించి బతికిచ్చి నడిపిస్తోందో దానికి నేను చూపించే కృతజ్ఞతగా చూపిస్తావు కానీ అవన్నీ చేశాను కాబట్టి బార్టర్ సిస్టమ్ లాగా నేను నీకు ఆవకా ఇస్తాను నువ్వు నాకు మాగే పెట్టివు లాగా కుదరదు ఇవన్నీ చేసాము అంత పూజ చేసాము దేవుడు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంచాడు అంటే ఆయన అడిగాడు నిన్ను నువ్వే కదా చేసావు అదంతా ఏదైనా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చేసుకుంటాం పాజిటివ్ ఎనర్జీకి పాత్రత నీకు ఉంటే అది చేస్తుంది అంతే లేదనుకో ఇదంతా నీ అకౌంట్లో ఓ చుక్క కింద పెడతారు వాకుపచ్చ చుక్క పౌలే పాపం ఎప్పుడో ఒకటి పూజ చేసింది అమ్మాయి అని చెప్పి ఓ పక్క పెడతారు తప్పిస్తే ఒక చుక్కే ఓ చుక్కే పెట్టబడుతుందమ్మా ఒక చుక్కే పెట్టబడుతుందమ్మా అంతకంటే పెట్టబడవు ప్రపంచ నిర్మాణం ఇలా జరగదు మనం మనం ఏ చూస్తున్నామో ఒక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చక్చర్ లాగా నడవదు ఈ స్ట్రక్చర్లో అక్కడ అసలు నడవు అది వేరే కథ అనుమానాలకి లోనయ్యి భయపడి దీనివల్ల దేవుడు ఏదో చేసేస్తాడని అనుకోకండి మీరేం చేయాలో అది నియమంగా చెయ్యండి అది దేవుడికి శ్రద్ధగా దండం పెట్టుకోండి ఈ పూజ వ్యవహారాలు వాటన్నిటి మీదకి వెళ్ళిపోయి అసలు పెట్టవలసిన నమస్కారాన్ని అసలు అర్పించవలసిన హృదయ కుసుమాన్ని దేవుడికి అర్పించకండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని అడిగినా ఏం చేసినా ఏ ప్రయోజనము లేదు ప్రయోజనం కోసం చేయాలంటే ప్రార్థన నామపారాయణం మీకు పిచ్చి కోపం వచ్చినప్పుడు తిట్టిపోయకుండా రామకృష్ణ గోవింద జనార్దన అనుకో భగవంతుడు మన ఎందు ఉంటాడు పూజ మంచిదే పూజే చేయాలని అనుకోకండి పూజ చేసుకోవచ్చు భగవంతుడి పట్ల మనకి ఎంత ప్రీతి ఉందో దాన్ని అంతటినీ వెలిగించవచ్చు ఆయనకి చెప్పచ్చు అదంతా కూర్చొని మాట్లాడుకోవచ్చు చక్కగా చెప్పుకోవచ్చు మన కష్టాన్ని ఇష్టూరం చెప్పుకుని మంచి నాకు ఇలా మేలు చేసి పెట్టునైనా అంటే నువ్వు అడిగినట్టు కాకపోయినా నీకు కావాల్సినట్టు కాకపోయినా నీకు సరిపడంతా ఏదో ఒకటి చేస్తాడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందంతా ఇస్తాడు ఎంతో కొంత ఇస్తాడు వీటి మీద అనుమానాలతోటి కొత్త కొత్తవి పెట్టుకోబోకండి ఓ మనం జనరల్గా టీవీలలో వాటిల్లో చెప్తుంటారు కదా ఆ పూజ చేసుకోండి ఈ పూజ చేసుకోండి అంటే పూజ బాగానే ఉంది సమా ప్రశ్నలు వచ్చేస్తాయి చెయ్యాలనిపించేస్తుంది రమ్మగారు వెంటనే అనుమానాలు కూడా మొదలై మొదలైపోతాయి బోల్డన్ని అనుమానాలు వస్తాయి ఆ చేసే వాటిల్లో అనుమానాలు రాని విషయాలనే తీసుకోండి మీరు లేదా నేను ఇలా నమ్మండి ఒక ఒక సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోండి నేను టీవీలో విన్ చేస్తున్నా నా బుర్రకి తెలిసినంత ప్రశ్నలు కదా ఆలోచించండి దాని మీద దాని మీద ఆలోచించండి స్టవ్ మీద అన్నపింది పట్టగారు కనపడలేదు ఏం చేస్తాం మసిగుడ్డతో మసిగుడ్డతో పట్టుకుంటాం ఓ రెండు పేపర్లు మర్చి పట్టుకోవట్లేదు లేదా కాస్త కాస్త కాటన్ చీర అయితే చెంకుతో సిల్క్ చీరలతో చేయకండి అమ్మా పట్టు కాటన్ చీరతో అయితే దించుతాం స్టవ్ ఆపేసి రెండు పళ్ళెలతోటైనా ఏదో ఒక మార్గం ఉందా ఆలోచిస్తాం ఇలాగే అనేది కాదు కదా అట్లాగే వీటికి కూడా నాకు చేత వచ్చినట్టు చేస్తానని చక్కగా చేత అయినట్టు చేసుకోండి మీ మార్గం మీది భక్తి మార్గాలన్నీ అలాగే ఉంటాయి అలా కాదు వ్రతాలు అవి ఉంటాయి పుస్తకాలు ఉన్నాయనుకోండి చక్కగా పుస్తకాన్ని ఫాలో అయిపోండి అంతే ఏం భయం ఉండదు అప్పుడు కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు జీవితాన్ని రైట్ థ్యాంక్ యూ సో మచ్ రముగారు నమస్తే నమస్తే జీ